కానీ అంటే మీరు నార్మల్ స్కూల్కి వెళ్ళారు, ఇక్కడ ఈ స్కూల్కి వెళ్ళారు, అంటే పర్టికులర్గా నేను ఆ వర్డ్ వాడడం ఇష్టం లేక ఈ స్కూల్కి అని అంటాను. సో అంటే మీకు వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక తపన ఉందా మనసులో? ఉందండి. యాక్చువల్లీ ఎప్పుడు అంటే నేను నమ్ముకున్న క్రికెట్ ఫీల్డ్లో మాత్రం నేను ఎప్పుడు మా స్కూల్ను అప్రోచ్ అవుతూ ఉంటాను. ఎవరికైనా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందా, ఎవరైనా బాగా ఆడుతున్నారా, మీకు ఏదైనా ప్రాబ్లం చెప్పండి, వచ్చి నేను చెప్తాను, నేను నేర్చుకుని మీకు నేర్పిస్తాను అని చెప్పేసి. నేను 2006లో ఏపీ టీంకి ఎప్పటి నుంచి ఆడుతున్నాను, అప్పటి నుంచి ప్రతిసారి మా స్కూల్లో సీనియర్స్ని అప్రోచ్ అవ్వడము. వాళ్ళు కొంతమంది నేను ఏపీ టీం సెలెక్షన్ కూడా తీసుకెళ్ళాను, బట్ వాళ్ళు ఆడలేకపోయారు. ఇప్పుడు రీసెంట్గా మా స్కూల్ నుంచి ఇంకొక ప్లేయర్ ఆడుతున్నాడు. అంటే నేను చేయగలిగేది జస్ట్ నేను నేర్చుకున్న క్రికెట్ని షేర్ చేయగలను, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పటికీ నేను అంత వెళ్ళాం కాదు. నాకు శాలరీ వస్తుంది. యాక్చువల్లీ నాకు జాబ్ వచ్చే టైంకి ఒక 8 lakhs లోన్స్ ఉన్నాయి మాకు. అంటే ఫాదర్ బయటని తీసుకొని అవి కట్టలేక మధ్యలో పెద్ద ప్రాబ్లం అయిపోయి ఇంకా అప్పుల్లో అయిపోయి, ఎప్పుడైతే రీసెంట్గా వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత అమౌంట్ వచ్చిందో అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు కరెక్ట్గా శాలరీ పైన నేను డిపెండ్ అయ్యి ఫ్యామిలీని హ్యాపీగా చూసుకున్నాను అన్నమాట. బ్యాంక్లో జాబ్ ఎప్పుడు వచ్చిందండి మీకు? మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ ముందే వచ్చింది, 2011లో వచ్చింది. బ్యాంక్లో యాక్చువల్ నేను క్లర్క్ కింద జాయిన్ అయ్యాను. స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ చేసి నా బ్యాంక్ నాకు స్పోర్ట్స్ కోటాలో ప్రమోషన్ ఇచ్చిందన్నమాట. బ్యాంక్ స్టాఫ్ కూడా నన్ను ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా మ్యాచెస్కి వెళ్ళినా కానీ నాకు నా వర్క్ అనేది వాళ్ళు ఫినిష్ చేస్తూ నా కోసం పెండింగ్ ఏమి ఉంచుకున్నాను. మామూలుగా అయితే కామన్గా ఎవరైనా లీవ్లు వెళ్తే అతను వర్క్ అండి అంటారు, అది కామన్. ఇక్కడ నాకు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను ప్రతి ప్లేస్లో నాకు నా స్టాఫ్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అదేవిధంగా అఫీషియల్స్ కూడా ఇప్పుడు నాకు లీవ్స్ కావాలి, స్పెషల్ లీవ్స్, ఆన్ డ్యూటీ కింద ఒక నాగరాజ్ సార్ అని ఒక సార్ ఉన్నారు. నాకు క్రికెట్ని బ్యాంక్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తున్నానంటే నాగరాజ్ గారు వాళ్ళే అనమాట. ఆయన ఏంటంటే ఆయన స్పోర్ట్స్ లవరు. ఆయన నన్ను ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే నువ్వు స్పోర్ట్స్ పర్సన్, బ్లైండ్ అండ్ నార్మల్, నాకు అదంతా అవసరం లేదు, నీలో టాలెంట్ ఉంది, నేను ఉన్నంతకాలం నీకు సపోర్ట్ చేస్తాను. టాప్ మేనేజ్మెంట్ని ప్రతిసారి ఆయన వెళ్ళడము, ఆయన ఒప్పించడము, ఇతను ఈ లెవెల్లో ఆడుతున్నాడు, ఈ ప్రాబ్లంలో ఆడుతున్నాడు, మనం సపోర్ట్ చేయాలని అందరినీ ఒప్పించడం, నాకు లీవ్స్ ఇప్పించడం, 50 days అవనివ్వండి, 2 months అవనివ్వండి, నాకు స్పెషల్ లీవ్స్ ఆన్ డ్యూటీ కింద వస్తాను, నా లాస్ అయ్యేది కూడా ఉండదు శాలరీ. దానివల్ల ఏంటంటే నేను ఫ్యామిలీ గురించి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. అరే ఇప్పుడు నేను 2 months బయటకు వచ్చాను, నాకు శాలరీ రాదే, ఈ 2 months ఎట్లా ఇంట్లో రన్ చేయాలి అని అసలు థాట్స్ ఉండవు అనమాట. నాకేంటంటే ఆన్ డ్యూటీ కింద వస్తుందంటే శాలరీ వస్తుంది, ఆ శాలరీ నేను మా మిస్సెస్ అకౌంట్లో వేస్తాను, ఆమె యూజ్ చేసుకుంటుంది, నేను క్రికెట్ పైన ఎక్కువ ఫోకస్ చేయగలను. నాగరాజ్ సార్ చాలా సపోర్ట్ చేశారు నాకు ఈ ప్రమోషన్ విషయంలో కూడా. చాలామంది టాప్ మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేశారనమాట. ప్రమోషన్ నీకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఒక పాలసీ ఉంది, ఒక చిన్న రిప్రజెంటేషన్ పెట్టేసి అయిపోతుందని అన్నారు. జస్ట్ 1 month నేను రిప్రజెంటేషన్ పెట్టిన 1 month నాకు ప్రమోషన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏ బ్యాంక్ ఏ ఊర్లో చేస్తున్నారు? ఇప్పుడు గుంటూరులో నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో చేస్తున్నాను. ఓకే, ఏ బ్యాంక్ పేరు ఏంటి? SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అటు నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ ఉంది, ఇటు ఆఫీస్ తరఫు నుంచి, ఇటు ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్. యాక్చువల్లీ SBIలో మెడ్ చేసిన తర్వాత ఇంకా ఏంటంటే నేను ఇంకా ఫుల్ సపోర్ట్. నేను ఆఫ్టర్నూన్ నుంచి ప్రాక్టీస్ లైక్ నార్మల్ ప్లేయర్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఆ విధంగా నేను జస్ట్ మార్నింగ్ 10కి వెళ్తాను, 2 వరకు జాబ్ చేసుకుంటాను. మామూలుగా 1/2 hour లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 3 నేను గ్రౌండ్కి వెళ్ళిపోతాను, ప్రాక్టీస్ చేసుకుంటాను. పర్వాలేదు, గ్రౌండ్ డూ ప్రాక్టీస్ అంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే ప్లేయర్స్ అనేది క్రికెట్ కెరీర్ ఇంకా లాంగ్ అవుతూ ఉంటుంది. నేను బ్యాంక్లో జాయిన్ అయిన 6 months 80 kgs నుంచి 120 kgs పెరిగాను నేను, 125 kgs హెవీ వెయిట్. ఓన్లీ కూర్చోవడం, తినడం, బ్యాంక్ రావడం, తినడం, పడుకోవడం, ఇంకేం ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. 6 months తర్వాత వరల్డ్ కప్ సెలెక్షన్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చి 2 months హార్డ్ వర్క్ చేశాను. చాలా హార్డ్ వర్క్ అంటే